वेलकम टू होम मेकर वीडियो चिकेन दम बिर्यानी प्रिपरेशन चुद्दाम। चिकेन दम बिर्यानी हैदराबाद स्टाइल तैयार चेस्तुन्नानु। इक्कड वेसुकुने मसालालन्नीटिनी मैरिनेट चेसुकुने विधानमंता कंप्लीट मोदटि नुंडी चिवरि वरकु फालो अवुते चिकेन दम बिर्यानी एप्पुडु चेसिना करेक्ट गा वस्तुंदि। मुंदुगा चिकेन तीसुकोनि क्लीन चेसुकोवाली। ఈ చికెన్ లో ఇప్పుడు మనం స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి। ముందుగా పసుపుని యాడ్ చేసుకోవాలి, అర స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత కారాన్ని మన రుచికి తగినట్లుగా కారం యాడ్ చేసుకోవాలి। ఇక్కడ యాడ్ చేసే మసాలా అంతా మనకి రైస్ లో కూడా సరిపోతుంది కాబట్టి ఈ క్వాంటిటీ కరెక్ట్ గా చూసుకొని యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి। చేసుకున్నటువంటి 5 పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇందులోనే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర అలాగే పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాం కాబట్టి పేస్ట్ కంటే ఇలాగా యాడ్ చేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది। ఇందులో పెరుగుని యాడ్ చేస్తున్నాము। ఒక కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి। పెరుగు బాగా పులిసిందై ఉండకూడదు, అలాగని తీయగా కూడా ఉండకూడదు। మీడియంగా పులిసిందైతే టేస్ట్ బాగుంటుంది। ఒక స్పూన్ దాకా బిర్యానీ మసాలాని గాని గరం మసాలాని గాని అందుబాటులో ఉన్నది యాడ్ చేసుకో। ఫ్లేవర్ కోసం యాలకులు 2 యాడ్ చేసుకోవాలి, అలాగే ఇందులో చెక్క లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి। మరి స్పైసెస్ గా అవసరం అనుకుంటే వీటిని క్వాంటిటీ పెంచుకోవచ్చు, లేదంటే నేను వేస్తున్నటువంటి క్వాంటిటీ ఈ మసాలాలు ఇందులో కరెక్ట్ గా సరిపోయిని। ఇలా వేసుకున్నారంటే కరెక్ట్ గా ఉంటుంది। స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ కి బాగా మిక్స్ అయ్యేలాగా మనం వీటన్నిటిని కలిపి పక్కన పెట్టుకోవాలి। మినిమం అరగంట నుండి గంట సేపటి వరకు, మనకి టైం ఎక్కువగా ఉంది అనిపిస్తే మాత్రం గంట వరకు ఉంచుకున్న ఈ చికెన్ మాత్రం చాలా మెత్తగా ఉడుకుతుంది। మనకి దమ్ బిర్యానీలో మనకి ఎక్కువ టైం తీసుకోకుండా చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అవుతాయి। టైం ఎక్కువ ఉన్న దాన్ని బట్టి అరగంట నుండి గంట వరకు ఉంచుకోవచ్చు, తక్కువ టైం ఉంటే మినిమం అరగంట వరకు అన్న ఉంచుకొని ఆ తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి। చివరగా salt ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసి మూత పెట్టి నానబెట్టుకోవాలి। ఇక్కడ నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ 1/2 kg కి కొంచెం ఎక్కువగా ఉంది। రైస్ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది కరెక్ట్ గా వస్తుంది। రైస్ నేను ఇక్కడ 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, కిలో కంటే తక్కువ 3/4 kg వరకు యాడ్ చేశాను। ఇక్కడ చికెన్ కూడా 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి రెండు ఈక్వల్ గా ఉన్నాయి, అంటే టేస్ట్ కరెక్ట్ గా వస్తుంది, పొడి పొడిగా కూడా వస్తుంది। మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి। ఇక్కడ రైస్ ని తీసుకొని ముందుగా అరగంట ఇవి కూడా నానబెట్టుకున్నామంటే దమ్ బిర్యానీ అనేది పొడి పొడిగా కరెక్ట్ గా వస్తుంది, మెత్తగా ఎక్కడా రాదు, రైస్ కూడా పొడుగ్గా విరిగిపోకుండా అలాగే వస్తాయి। ఇక్కడ రైస్ ని తీసుకున్నాం కదా, ఇవి బాస్మతి రైస్, వీటిని 2 టైమ్స్ క్లీన్ చేసుకొని తర్వాత వాటర్ ని యాడ్ చేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి। దమ్ బిర్యానీ చేయడానికి వీలుగా ఉన్నటువంటి మందపాటి గిన్నెని లేదంటే నాన్ స్టిక్ హండీని కాని వాడుకోవాలి। దగ్గర మందపాటి కుక్కర్ ఉంది కాబట్టి కుక్కర్ ని పెట్టాను। ఈ కుక్కర్ వేడైన తర్వాత ఇందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి, 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి। ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేస్తున్నాం। దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ మంచి టేస్ట్ వస్తాయి కాబట్టి సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని హీట్ అయిన తర్వాత పొడుగ్గా తరిగినటువంటి ఉల్లిపాయల్ని పొడి పొడిగా ఇలా చేతితో విడివిడిగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని వీటిని కరకరలాడే విధంగా పొడిగా ఉండేలాగున ఫ్రై చేసుకోవాలి। ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో salt యాడ్ చేసామంటే త్వరగా కలర్ వస్తాయి, క్రిస్పీగా కూడా తయారవుతాయి। ఫ్రై ఆనియన్స్ తయారు చేసుకోవడానికి మనకి 5 నిమిషాల టైం సరిపోతుంది, త్వరగా కలర్ వచ్చేస్తాయి। సిమ్ లో కాకుండా మీడియం లో కాకుండా హై లో పెట్టి ఫ్రై చేస్తే త్వరగా క్రిస్పీగా వస్తాయి। ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయిని, వీటిని తీసేసుకొని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి। వీటిని మనం చివర్లో వాడుకుంటాం కాబట్టి ఈ లోపు చల్లారిపోతాయి। ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దమ్ బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకో। ఫ్రైడ్ ఆనియన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఉన్న ఆయిల్ తోనే మనకి
దమ్ బిర్యానీ చేసుకోవడానికి కరెక్ట్ గా సరిపోతుంది. ఆయిల్ ఇంకా యాడ్ చేయకుండా చికెన్ అంతా యాడ్ చేసేయాలి. యాడ్ చేసుకున్నటువంటి చికెన్ ని పూర్తిగా కంప్లీట్ గా కలిసిపోయేలాగా ఒకసారి కలయి పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. దమ్ బిర్యానీ చేయడానికి ఒకేసారి రైస్ రెడీ అవ్వాలి, చికెన్ కూడా దమ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెండో స్టవ్ మీద వాటర్ ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని స్పైసెస్ ని కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి రైస్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. దానిలో కూడా కొంచెం స్పైసెస్ కలిసాయంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను రైస్ క్వాంటిటీ ప్రకారంగానే వాటర్ని కూడా యాడ్ చేశాను. ఒక కప్పు రైస్కి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 కప్పుల రైస్కి నేను 12 కప్పుల వాటర్ని యాడ్ చేశాను. స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. పచ్చికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా వాటర్ బాయిల్ అయ్యేలాగా మరగనిచ్చుకోవాలి. కొత్తిమీర పుదీనా అనేవి మన ఛాయిస్ని బట్టి వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇందాక ఎక్కువ మోతాదులో కలిపాం కాబట్టి దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా ఫుల్గా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం రైస్ని స్ట్రెయిన్ చేసుకొని వాటర్ అంతా తీసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే స్పూన్తో కలుపుకొని ఉడకనివ్వాలి. రైస్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. రైస్ ఎంతవరకు ఉడికిందో చూసుకోవాలి. 75% వరకు మాత్రమే ఉడకాలి. రైస్ ఉడికిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోవాలి. 75% ఉడికిన రైస్ ఎలా ఉంటుందంటే ఒక మెతుకు మనం తీసుకున్నప్పుడు మధ్యలోకి విరుగుతుంది కానీ మెత్తబడదు. ఆ ఉడికిన రైస్ని స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ కూడా దగ్గర దగ్గరగా ఉడికిపోయింది. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు మనం రైస్ని మొత్తం వాటర్లో నుండి తీసేసి వెంటనే రైస్ని వాటర్లో నుండి తీసేయాలి. ఎందుకంటే ఇంకా ఎక్కువగా కుక్ అయిపోయి రైస్ మెత్తబడకుండా ఇలా పొడిగానే ఉండడానికి వెంటనే స్ట్రెయిన్ చేసేసి స్ట్రెయినర్లో నుండి ఇప్పుడు మనం ఇక్కడ ఉడుకుతున్నటువంటి చికెన్ అడుగు బాగానే ఉంచేసి మొత్తం అంతా రైస్ పైన యాడ్ చేసేసుకోవాలి. రైస్ కంప్లీట్గా యాడ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని ఒక 4 ఆకుల దాకా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ప్రతి స్టెప్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాం కాబట్టి మోతాదులో లిమిట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. చివరిగా ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. నీటిని యాడ్ చేసిన తర్వాత గాలి అనేది పోకుండా ఉండేలాగా కంప్లీట్గా కవర్ అయ్యే మూతను పెట్టి 15-20 మినిట్స్ ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి 15 మినిట్స్ కంప్లీట్ అయినాక రైస్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూసుకొని ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 15 మినిట్స్కు ముందు ఒకసారి చెక్ చేసుకున్నాము. అప్పుడు కొంచెం రైస్ ఇంకా పలుకు అనిపించింది కాబట్టి ఇంకో 5 నిమిషాలు ఉంచిన తర్వాత చెక్ చేసుకుంటే ఇలా సైడ్ నుండి చెక్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సింపుల్గా ఈజీగా ఇంట్లో దొరికేటువంటి స్పైసెస్ తోటి మనం దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ మెజర్స్ అన్నిటినీ కరెక్ట్గా ఫాలో అవ్వాలంటే ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఫాలో అయితే మనం హైదరాబాదీ స్టైల్లో పొడి పొడిగా ఉండే దమ్ బిర్యానీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ లాక్డౌన్ సమయంలో బయట ఏమీ దొరకని పరిస్థితుల్లో కూడా అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైస్ను వేసుకునేటప్పుడు కింద నుండి గరిటెని కదుపుకుంటూ తీసుకోవాలి. మొత్తం అంతా కలిపేయకూడదు. ఇలాగ ఒక్కొక్క పీస్ని మనం తీసుకుంటూ ఇట్లా సర్వ్ అవుట్ చేసుకోవాలి. వేడి వేడి దమ్ బిర్యానీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీన్ని మంచి టేస్టీ కోసము మనం రైతాతో కానీ లేకపోతే మంచి గ్రేవీ కర్రీతో కానీ ఈ విధంగా సర్వ్ అవుట్ చేసుకొని టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.